మదర్ తెరిసా 110వ జయంతి వేడుకలు మదర్ తెరిసా స్టాచ్యూ ట్రస్ట్ సుద్దపల్లి శశిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చర్చ్ సెంటర్ వద్ద గల తెరిసా విగ్రహానికి శశిబాబు 120 సిహెచ్ సీతారాం పాస్టర్ రవి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు రోగులకు అనాథలకు కుష్ఠవ్యాధి గ్రస్తులకు సేవ చేసి అందరి ప్రశంసలు పొందిన మదర్ తెరిసాను స్ఫూర్తిగా తీసుకోవాలని 120 సీతారాం పిలుపునిచ్చారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు శానిటైజర్స్ మాస్కులు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కోవిడ్ 19 లో మరి వైరస్ నాయలు కోవిడ్ ఆయిల్ తర్వాత ఒంగోలు పట్టణ ప్రజలకి పాత్రికేయులకి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ మహాతల్లి గురించి మనం స్మరించుకోవడం కూడా మన అదృష్టమే భావించాలి వాస్తవంగా. ఎందుకంటే ఎక్కడో జెకోసే స్లోవేకియాలో పుట్టి భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన ప్రాంతాలైన కోల్కతా ప్రాంతంలో కుష్ఠ రోగులకి ఆమె చేసిన సేవ అయితే అసలు మనం కనీసం ఊహించుకోలేం కూడా. కనీసం వాళ్ళు కూర్చున్న ప్రదేశంలో మనం నుంచున్నా కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కనీసం ఇప్పుడు కోవిడ్ 19 అనేది మనం కూర్చున్నా కానీ కాస్త దగ్గరకు వచ్చినా కూడా అంటుకునే ప్రమాదం లేదు. కానీ ఆమె అంత ఆమె జీవితాన్ని కానీ ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టి మరీ వాళ్ళకి సేవ చేసి ఎంతోమంది కొన్ని లక్షల మందిని కాపాడిన సందర్భాలు అవుతుంది. దాన్ని మనం ఈరోజు మనకు అన్వయించుకుంటే రోగం వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే రోగాన్ని బారిన పడ్డారో వాళ్ళు మానసికంగా వీక్నెస్ వల్లనే ఎక్కువగా వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. ఇది మాత్రం సొసైటీ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా కరోనా వచ్చినా కూడా వాళ్ళని చిన్నచూపు చూడకుండా మనకు సహాయ మనకు చేతనైన సహాయం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఒకరోజు భోజనం పెడతాం కానీ టిఫిన్ పెడతాం కానీ నిజమైనటువంటి మనసుతో సేవ చేసినటువంటి వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక మదర్ తెరిసా గారు అని చెప్పి మనం గుర్తించుకోవాలి. మరి ఆ తల్లి ఏ విధంగా అయితే మనకి మార్గాన్ని చూపిందో ఇతరుల యెడల ప్రేమ కలిగినటువంటి స్వభావం మనం కూడా ప్రతి ఒక్కరూ అలవరించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆమె ఏనాడు కులం కానీ మతం కానీ భాషాతత్వం కానీ ఎప్పుడూ చూడలేదు. ఏ మతమైనా ఏ కులమైనా ఏ భాష వారైనా అందరినీ ఒకే రీతిగా ప్రేమించింది. వారు వారి ఆశ్రమంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి మతాల ప్రకారం వాళ్ళ అంత్యక్రియలు జరిగించి మతాభిప్రాయం మతభేదం అనేది లేకుండా చాటి చెప్పినటువంటి మహనీయురాలు. అటువంటి జన్మదినోత్సవాన్ని కొనియాడటం అనేది ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి వరంగా మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులను చిన్న పిల్లలను కుష్టి రోగులను అందరినీ ఆదరించి ఆమె వాళ్ళకు సేవ చేసింది. భగవద్గీత శ్లోకం 4:17 చూసినట్లయితే కర్మకాండ గురించి చెప్తుంది. అక్కడ మన కర్మకాండం వలన మన కర్మ వలన మనము పాపాలను అనుభవిస్తాము, మన బాధను అనుభవిస్తాము అని అక్కడ చెప్పి ఉన్నది. కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఖురాన్ 24 నుంచి 25 వరకు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎవరైతే కుష్టి రోగులను కానీ అనాథలు కానీ చిన్నపిల్లలను కానీ ఆదరిస్తారో దేవుడు కూడా వాళ్ళని ఆదరిస్తాడని అక్కడ చెప్పి ఉన్నది. అందుకే మదర్ తెరిసా గారు అంటున్నారు, నేను ఎవరికైనా సేవ చేయాలనుకుంటే నేను యేసు ప్రభును వాళ్ళ ముఖపైన చూశాను, అందుకే ప్రేమతోటి వారికి సేవ చేస్తున్నాను. అంటే నేను వాళ్ళకి సేవ చేస్తున్నానంటే నేను దేవునికి సేవ చేస్తున్నట్లు అని ఆమె భావించింది.